హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. ఇప్పుడు మనం ఇక్కడ నేను సేల్స్ డాటా తీసుకున్నాను, మై మంత్ వైజ్ లో తీసుకున్నాను. సో దీన్ని మనం ఎలా చేయాలి అని అంటే సబ్ టోటల్ చేసుకోవాలి. సో జనవరి జనవరికి సబ్ టోటల్, జూన్ జూన్కి సబ్ టోటల్, ఆగస్ట్ ఆగస్ట్కి సబ్ టోటల్. ఇలా మనము మంత్లీ మనం ఇలా సబ్ టోటల్ చేయాలి అని అంటే ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డాటాని సెలెక్ట్ చేసుకోండి, డాటాకి వెళ్ళండి. ఇందులోపల సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సబ్ టోటల్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మంత్ తీసుకోండి. ఓకేనా? మంత్ తీసుకున్నాం కదా, సో బై మంత్ ద్వారా మనం చేసుకున్నాం కాబట్టి మంత్ తీసుకున్నాం. దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం కౌంట్ యావరేజ్ ఇవన్నీ ఉన్నాయి, బట్ మనం ఏం చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం. కాబట్టి సమ్ తీసుకున్నాం, అండ్ బై సేల్స్ అండ్ మంత్ వైస్ మనం టోటల్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ సేల్స్ తీసుకున్నాను. ఓకేనా? దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి మన మార్చ్కి టోటల్ అవుతున్నాయి ఇక్కడ. ఇగో చూడండి ఇక్కడ టోటల్ అయ్యాయి, మార్చ్ టోటల్, ఏప్రిల్ టోటల్, జనవరి టోటల్, జూన్ టోటల్, ఆగస్ట్ టోటల్. అర్థమైంది వ్యూవర్స్? ఇలా మనకు డాటాని మనం సబ్ టోటల్ చేయాలి అని అనుకుంటే ఈజీ వేలో మనం ఈ విధంగా సబ్ టోటల్ చేసుకోవచ్చు. అండ్ ఈ సబ్ టోటల్ని మళ్ళీ మీరు నార్మల్గా మీరు చేసుకోవాలి. ఎలా చేయాలి? మళ్ళీ డాటాకి వెళ్ళి సబ్ టోటల్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ ఆల్ ఉంది కదా, సో రిమూవ్ చేసుకోండి. మళ్ళీ నార్మల్ డాటా అయితే మీరు ఎంత డిలీట్ చేసినా అది పోదు. మీరు ఫార్మాట్స్ ఒకవేళ హోమ్లోకి వచ్చి క్లియర్లోకి వచ్చి క్లియర్ ఫార్మాట్స్ చేసినా కూడా పోదు, అండ్ ఏది క్లియర్ చేసినా క్లియర్ ఆల్ చేసినా కూడా పోదు. సో డైరెక్ట్లీ మనం సబ్ టోటల్ తీసుకున్నాక మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సేమ్ సబ్ టోటల్కి వచ్చేసి ఇక్కడ మనం రిమూవ్ ఆల్ ఉంది కదా, సో రిమూవ్ ఆల్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది, మనకు నార్మల్ డాటా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.